చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం చైర్మన్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఆవరణలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపిట రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం చైర్మన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, వ్యవసాయ మార్కెట్ పత్తి కొనుగోలు ఏర్పాటు చేస్తే నార్సింగ్ చేగుంట మండలాల రైతులతో పాటు పక్క మండలాలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని వారు సమావేశంలో తీర్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకోవాలని నిర్ణయానికి సన్నకారు చిన్నకారు రైతులకు ఇబ్బంది ఉంటుందని, ఈ విషయాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక వర్గం పూర్తిగా వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ రాములు, ప్రవీణ్లతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఓపెనింగ్ కూడా ఈ మంత్లో ఎలక్షన్ కూడా రాకముందు చేసుకుంటే మాకు కూడా ఒకటి చేసినాము, మేము ఒకటి వచ్చినాక ఈ ఒకటి కార్యక్రమం చేసినామని కూడా మేము కూడా చెప్పుకోవడానికి కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా చేయాలని కోరుకున్న మీ పైసలు ఎక్కడ పోవు మేము పిలిచేవారు. అలా ఇప్పుడు స్పెషల్ ఫండ్ కింద సీఎం స్పెషల్ ఫండ్ కింద 30 లాక్స్ ఎక్స్పెషన్ కూడా చేయడం జరిగింది. 30 లాక్స్ ఈ మంత్రి వారికి ఇచ్చినాం. మార్కెట్ నిధులకే కాకుండా మనకు ఇప్పుడు బై ఎలక్షన్ కాబట్టి కొంచెము స్పీడప్ బాగా పెరిగింది. ఉంటే ఏంటంటే ధాన్యం ఏదైనా మనం కొనుగోలు చేసినవన్నీ అక్కడ వేసుకొని సేఫ్టీగా ఉంటుందనే ఉద్దేశంతో మనం అది ప్రపోజల్ కూడా చేయడం జరుగుతున్నది. ఇంకా మనకి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. మొదటిగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం మన మార్కెట్ అనేది